వెల్కమ్ టు బీబీఆర్ టీవీ న్యూస్ ఈరోజు మనం ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది ఖమ్మం జిల్లాలో మనతోని ఒక డైనమిక్ డాక్టర్ నిజంగా భారతదేశపు తొలి దళిత కార్డియాలజిస్ట్ గా ఒక రికార్డు సృష్టించినటువంటి ఎంఎఫ్ గోపినాథ్ గారు మంత్రున్నారు ఉన్నారు నిజంగా అంటే దళిత కేటగిరీలో ఫస్ట్ హార్ట్ స్పెషలిస్ట్ గా పేరుగాంచడం అనేది గొప్ప విషయం బిఎస్పి ఫౌండర్ కాంచురామ్ గారికి వైద్యం అందించిన వ్యక్తిగా ఒక పేరైతే ఉంది ఒక ఉద్యమకారుడిగా పేరుంది ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిషర్గా జెండా తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి అని చెప్పేసి కొంత వినికిడి సో ఇన్ని రకాలమైనటువంటి యాక్టివిటీ ఉంది సో యాజ్ ఏ ఉద్యమకారుడిగా సార్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా హ్యాపీగా ఉన్నారా ప్రజెంట్ పార్టీలో ఉన్నారా లేరా అసలు ఏం చేస్తా ఉన్నారు కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా బాగున్నాను బీవీఆర్ టీవీ న్యూస్ వెంకటికి వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు అదేవిధంగా టీవీ న్యూస్ చూసేటువంటి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు ఓకే సార్ ఇప్పుడు భారతదేశపు మొట్టమొదటి కార్డియాలజిస్ట్గా అంటే దళిత కార్డియాలజిట్గా మీరు సార్ ఇది ఎలా సాధ్యపడింది మీకు ఇది ఏమంటారంటే ఒక దేవుల వలనో దయాల వలనో వాళ్ళ దేవుళ్ళ వలన కాదు మా అమ్మ నాన్న అదేవిధంగా మా టీచర్సు అదేవిధంగా మా కృషి వల్ల ఈ విధంగా ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చినటువంటి నేను ఈ విధంగా చదువుకుంటూ కష్టపడి చదువుకుంటూ ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఎం కార్డియాలజీ చేసి తర్వాత వచ్చి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాను తర్వాత ఒక నాలుగు సంవత్సరాలు హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ పనిచేశాను ఇవన్నీ నచ్చక నేను వచ్చేసి ఖమ్మంలో ఇక్కడ కార్డియాలజిస్ట్గా ప్రాక్టీస్ మొదలుపెట్టాను మొట్టమొదటి ఖమ్మం జిల్లాలో హార్ట్ స్పెషాలిటీని స్టార్ట్ చేసింది నేనే ఇక్కడ ఓకే సార్ ఇక్కడ భారతదేశపు మొట్టమొదటి దళిత కార్డియాలజిస్ట్ అని చెప్పేసి మీ గురించి నేను పేపర్ మాధ్యమాల్లో నేను కూడా కనుక్కొని రావడం జరిగింది యాక్చువల్లీ అది దేన్ని బేస్ చేసుకొని ఫస్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు దాన్ని మనం దేన్ని బేస్ చేసే మీరు మీరే దళిత భారతదేశపు మొట్టమొదటి అని దేన్ని బేస్ చేసుకున్నారు వాస్తవంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు డిఎం కార్డియాలజీ అనేటువంటి కోర్సు కేవలం సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చండీగఢ్ యూనివర్సిటీ చండీగఢ్ మెడికల్ పోస్ట్ మెడికల్ మెడికల్ యూని మెడికల్ యూనివర్సిటీ అదేవిధంగా జిప్మరు అదేవిధంగా చెన్నై వీటిల్లో మాత్రమే సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఉన్నది ఆ ఈ నాలుగు ఐదు సెంట్రల్ యూనివర్సిటీలలో అప్పటి వరకు ఒక్క దళితుడు కూడా ఇంకా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీలో కూడా ఎవరు కూడా ఆ సీట్ సంపాదించలేదు అప్పుడు చాలా రేరిటీ అది కాబట్టి నేను ఆల్ ఇండియా నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఎంట్రెస్ రాసి ఆ సీట్ సంపాదించుకున్నాం అది విషయం ఓకే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ జెండాను తీసుకొచ్చిన వ్యక్తి అని చెప్పేసి కొంత వినికిడి సార్ యాక్చువల్లీ కేసీఆర్ గారితో మీకు పరిచయం ఎట్లా కుదిరింది అసలు ఏం చెప్తారు మీరు మేము తెలంగాణ వాదులం బేసికల్గా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం జరిగేటప్పుడు మేము హై స్కూల్లో ఉన్నాం అప్పుడు కూడా బాయ్కాట్ చేసాం క్లాసుల్ని ఆ పోయింది తొంభై ఏడు నుంచి కూడా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది తొలి రెండవ దశ తెలంగాణ ఉద్యమం రెండు వేల ఒకటిలో ఏప్రిల్లో తెలంగాణ ఉద్యమం మళ్ళా ప్రారంభించబోతున్నారు అని తెలిసిన తర్వాత నా మిత్రుడు అరవపల్లి విద్యాసాగర్ నా దగ్గరికి వచ్చాడు ఒకసారి మనం హైదరాబాద్ పోదాం ఇట్లా మధుసూదనాచారి గారు ఉన్నారు మధుసూదనాచారి గారిని కలిసి మాట్లాడి రావాలి మనం మీరు తప్పకుండా ఇక్కడికి రావాలని చెప్పేసి నన్ను తీసుకుపోయాడు తెలంగాణ ఉద్యమానికి కావలసినటువంటి ఏవో చర్చలేదో జరుగుతున్నాయి తెలంగాణ ఉద్యమంలో పనిచేయడానికి కల్వకుండ చంద్రశేఖరరావు గారు ఆయన పదవికి ఏదో రాజీనామా చేస్తున్నారని చెప్పేసి చెప్తే తెలంగాణ ఉద్యమం ఏ రూపంలో కూడా మంచిదే కదా అని చెప్పేసేసి మేము వెళ్ళటం జరిగింది అప్పుడు వెళ్ళినప్పుడు తెలంగాణ అంటే టీఆర్ఎస్ జెండాని తీసుకోవటానికి తీసుకురావడానికి ఖమ్మం జిల్లాకి ఖమ్మం జిల్లాలో ఉన్నాడు ఏ రాజకీయ నాయకుడు కూడా ముందుకు రాలేదు అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో కానీ ఏ రాజకీయ పార్టీ కూడా గులాబీ జెండాను తీసుకురావాలి ఖమ్మానికి అనేటువంటి దానికి ముందుకు రాలేదు నన్ను రిక్వెస్ట్ చేశారు నన్ను రిక్వెస్ట్ చేస్తే కేసీఆర్ చంద్రశేఖరరావు గారు రిక్వెస్ట్ చేస్తే నేను ఒకటే చెప్పాను ఒకవేళ నేను వరంగల్లో కరీంనగర్ నిజామాబాద్లో ఉన్నట్లయితే టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చేవాడిని కాదు నేను కేవలం తెలంగాణ ఉద్యమానికి సింపతైజర్ని మాత్రమే ఖమ్మం జిల్లాలో కనీసం టిఆర్ఎస్ పార్టీలోనైనా కూడా ఒక రకమైనటువంటి రాజకీయ మార్పు వస్తదేమనే పద్ధతితోనే నేను వచ్చాను తెలంగాణ కావాలి సామాజిక న్యాయ ప్రజాస్వామిక తెలంగాణ కావాలి అనేటువంటి ఉద్దేశంతో టీఆర్ఎస్ జెండాని ఇక్కడ ఖమ్మం జిల్లా తీసుకొచ్చేసి మొట్టమొదటిగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది నేనే మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ప్రెసిడెంట్ ఇక్కడ మీ ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలకైనా మరియు దేవుని కార్యక్రమాలకైనా సరే మా యొక్క జాని సన్నాహ మేళాన్ని సంప్రదించండి మేము మా యొక్క ఇరవై ఐదు మంది బృందంతో విత్ నీట్ డ్రెస్ కోడ్తో ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే ప్రోగ్రామ్ చేస్తాము అడ్రస్ వచ్చేసి మహబూబాల్ స్క్రీన్ పైన కనిపిస్తున్న వారికి కాల్ చేయండి ఓకే సార్ ఇప్పుడు ఇంత బాగా చెప్పున్నారు మీరు ఇక్కడ అంటే జెండా తీసుకొచ్చింది నేనే ఖమ్మం జిల్లా మొట్టమొదటి ప్రెసిడెంట్ నేనే అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మీరు చెప్పున్నారు ఓకే ఏం జరిగింది రెండు వేల నాలుగులో మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఎందుకు బయటకు వచ్చిళ్ళు ఏం జరిగింది ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందు వల్లనే బయటకు అనే టాక్ బయట వినిపిస్తూ ఉంది వాస్తవం ఇందులో క్లారిటీ ఉందా వాస్తవంగా అప్పుడు తొమ్మిది సీట్లు ఉన్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ తొమ్మిది సీట్లలో ఒక్క సీటు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఖమ్మం జిల్లాకి ఇవ్వలేదు నాకు ఇవ్వద్దని చెప్పాను మీకు ఇష్టం లేకపోతే నాకు ఇవ్వకండి అంతకుముందు కూడా ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఏమిటంటే వాస్తవం ఏంటంటే రెండు వేల రెండులో నేను కొత్తగూడెంలో ఒక మీటింగ్లో టీఆర్ఎస్ మీటింగ్లోనే ఒక విషయం చెప్పాను భౌగోళిక తెలంగాణ అనే నినాదం బయటకు వస్తుంది గెట్టు తెలంగాణ అనే నినాదం బయటకు వస్తుంది భౌగోళిక తెలంగాణ గెట్టు తెలంగాణ విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే నినాదానికన్నా వంద వెయ్యి రెట్లు ప్రమాదకరమైన నినాదం అని చెప్పేసేసి నేను ఆ రోజు ప్రశ్నలో చెప్పడం జరిగింది అదేవిధంగా వరంగల్లో కూడా చెప్పాను కాకత యూనివర్సిటీలో గెట్టు తెలంగాణ అనేది భౌగోళిక తెలంగాణ అనేది పంతొమ్మిది వందల నలభై ఆరులో విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే నినాదానికన్నా ప్రమాదకరమైంది తెలంగాణ కావాల్సింది ఒక ప్రజాస్వామిక సామాజిక న్యాయపరమైనటువంటి తెలంగాణ కావాలి ఆ నినాదం వల్లనే మేము టీఆర్ఎస్లో జాయిన్ అవ్వండి రెండు వేల నాలుగులో ఈ మాట ఎక్కువగా వినపడుతున్నప్పుడు రెండు వేల రెండులోనే నేను డిఫర్ అవుతూ వస్తున్నా కాబట్టి చంద్రశేఖరరావు గారికి నాకు టికెట్ ఇవ్వడం ఇష్టం లేకపోవచ్చు కానీ నేను అన్నది ఏంటంటే నాకు ఇవ్వకు తొమ్మిది సీట్లలో ఎక్కడైనా ఒక చోట కొత్తగూడెం కానీ ఇల్లందు కానీ తెలంగాణ ఆ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలోనే వాళ్ళకి ఇవ్వండి అక్కడ కొత్తగూడెంలో సీట్ అన్ని ఇవ్వండి వరకన్నా లేదంటే ఇల్లందుకన్నా ఇవ్వండి కాబట్టి కానీ చంద్రశేఖరరావు గారు ఆ రోజు ఎవరికీ టికెట్ ఇవ్వకుండా తొమ్మిది సీట్లు ఇవ్వకుండా క్లోజ్ చేశారు క్లోజ్ చేసినందువరకు మేము నా మిత్రులంతా కలిసి ఖమ్మం జిల్లా వాస్ ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ కార్యకర్తలంతా కలిసి చంద్రశేఖరరావు గారిని హౌజ్ అరెస్ట్ చేశాం హౌస్ అరెస్ట్ చేసి నేను బయటకు వచ్చాను ఓకే సార్ అంటే మీరు టీఆర్ఎస్ పార్టీ కోసం చాలా ఖర్చు కూడా పెట్టుకున్నారు ఖర్చు పెట్టుకుని నేను కూడా కొంత సమా సమాచారం గ్యాదర్ చేసుకున్నాను అంటే ఇప్పుడు అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు ఏంటి మీ ఫీలింగ్ మాకు బాధ ఏమి లేదు తెలంగాణ ఉద్యమం కూడా ఖర్చు పెట్టాము కేసీఆర్ డబల్యూ అడిగితే ఇచ్చాము కానీ విషయం ఏంటంటే చంద్రశేఖరరావు గారి ఖమ్మంలో ఇది జయప్రదం కాదు అనేటువంటి నమ్మకం ఉన్నది నేనేం చేశాను నవంబర్ నైన్ నవంబర్ సెవెంటీన్త్న టూ థౌజండ్ వన్లో అన్ని జిల్లాలలో టీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యక్రమాలు నడుస్తూ ఉంటే ఖమ్మం జిల్లాకి టైం ఇవ్వట్లేదు అప్పుడు నేను ఏంటంటే నేనే ఖర్చు పెట్టుకుంటాను మూడు లక్షలు మీరు డేట్ ఇవ్వండి అని చెప్తే నవంబర్ నవంబర్ సెవెంటీన్త్న డేట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత వారు అడిగింది ఏమిటంటే పెవేలని గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంటే బయలుదేరే ముందు అడిగిన మాట ఏమిటంటే డాక్టర్ గారు ఒక ఐదు వేల మంది ఉన్న వస్తారా అన్నారు నేనేమన్నానంటే ఐదు వేలుగా ఆ గ్రౌండ్ కనుక నిండకపోతే నేను స్టేజ్కి వెళ్ళిపోతాను అన్నా ఆ రోజు గ్రౌండ్ నిండటమే కాదు మొత్తం బజార్లో కూడా జనం గుమి అది నేను ప్రతి గ్రామానికి రాత్రి పగలనక తిరిగి జయప్రదం చేసినటువంటి మీటింగ్ తెల్లవారి చంద్రశేఖరరావు గారే అన్నారు మీ ఒక్క హ్యాండ్తో ఒక్క చేతితోటే మీరు జయప్రదం చేశారు వండర్ఫుల్ అని చెప్పి చెప్పారు తెల్లవారి పద్దెనిమిదో తారీఖు అది ఓకే సార్ ఇక్కడ కేసీఆర్ గారికి మీరు డబ్బులు ఇచ్చినా అని చెప్పేసి అన్నారు మీరు వాస్తవానికి ఇచ్చిళ్ళ ఎంత ఇచ్చిల్లు ఏ టైంలో ఇచ్చిల్లు ఏమైనా గుర్తుకుందా మీకు ఎక్కడ ఇచ్చిల్లు ఆఫ్టర్ ఆల్ ఒక ఫోర్ ల్యాక్స్ గురించి నేను ఆడాల్సిన అవసరం లేదు కేసీఆర్ ఒక మాట చెప్పారు ఏమనంటే నా ఇల్లు దీంట్లో ఉన్నది ఏది ఈఎంఐ కట్టక వాళ్ళు వచ్చేసి దీన్ని జప్తు చేసినట్టున్నారు డబ్బులు కావాలి అన్నారు నేను నాలుగు లక్షలు ఇచ్చాను ఇన్నారెడ్డి గారు ఎనిమిది లక్షలు ఇచ్చారు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉంది ఓకే సార్ ఇప్పుడు ఆ క్షణాలు గుర్తుకొస్తాయా సార్ మీకు ఆ రోజు ఇచ్చిన డబ్బులు ఇట్లా అంటే ఆ రోజు ఇట్లా కలిసి ఉన్నాము ఈరోజు బయట ఉన్నాము అట్లా నాకు ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన రావు నా టార్గెట్ నా సామాజిక ప్రజలు నా అణచివేయబడ్డ కుల ప్రజలు వీళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా రెండు పోట్ల నోట్లు కన్నం పోతుంది తర్వాత ప్రశాంతంగా ఎప్పుడు పడుకుంటారు ఈ కుల దాష్టయకం ఎప్పుడు లేకుండా పోద్ది ఈ దేశం నుంచి ఎప్పుడు ఈ దేశం కుల రహిత సమాజం ఏర్పడుతుంది అనేది తప్ప ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ చాలా చిన్న విషయాలు నాకు యా మీరు రచయితనా సార్ ఏవో మూడు బుక్స్ రాశాలని చెప్పేసి విన్నాము అది కూడా డిఫరెంట్ క్యాప్షన్ పెట్టి కూడా మీరు రాశాలని చెప్పేసి విన్నాము హెడ్లైన్స్ డిఫరెంట్గా పెట్టాలంట ఏంటి మీరు రచయితనా యాజ్ ఏ డాక్టర్గా సక్సెస్ఫుల్గా కొనసాగుతూ ఉన్నారు రచయితనా కూడానా నేను యాక్చువల్గా రచయితను కాదు కవిని కాదు నేను ఒకనొక సందర్భంలో ఒక ఆఫీసరు ఖమ్మం జిల్లాలో నేను కొన్ని అనుభవాలు ఆయనతో షేర్ చేస్తూ ఉంటే ఆయన ఒక సలహా ఇచ్చారు మీరు ఒక పుస్తకం రాస్తే బాగుంటుంది మా అందరికి ఉపయోగపడుద్ది అన్నాడు ఆఫీసరు జిల్లా ఆఫీసర్ జిల్లా జిల్లా లెవెల్ ఆఫీసర్ నేను దాన్ని తీసుకొని ఒక మూడు నెలల్లో మొట్టమొదటి పుస్తకం కంప్లీట్ చేశాను నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా అయితే సంతోషం అనేది అది ఇప్పుడు ఐదో ప్రింట్ నడుస్తుంది మూడు నెలల్లోనే మూడు ప్రింట్లు వెళ్ళిపోయింది అదేవిధంగా రీసెంట్గా ట్వంటీ ట్వంటీలో మీరు నాతో ఏకభవించరా అయితే సంతోషం అని చెప్పేసి ఇంకొక పుస్తకం రాశాను అది కూడా పాపులర్గా సంపాదించింది నాలుగో పుస్తకం అంటే మొదటి పుస్తకం ఇంకా ప్రింట్అవుట్ ఆ ప్రింట్ ఇప్పుడు అవుట్ ఆఫ్ ప్రింట్ అయింది అది కులాంకల్ అనే పుస్తకం అది ఇప్పుడు ప్రింట్లో లేదు రెండవ పుస్తకం నా పొగర మిమ్మల్ని గాయపరిచిందా అయితే సంతోషం మూడవ పుస్తకం నా మీరు నాతో ఏకభవించరా అయితే సంతోషం నాలుగవ పుస్తకము పబ్లిష్ చేయాల్సి ఉంది పబ్లిష్ చేయలేదు ఇంకా పబ్లిషర్స్ అడుగుతున్నారు చస్తున్నవాడు చస్తున్నవాడు అబద్ధం ఆడతాడు అనేటువంటి టైటిల్తో ఆ పుస్తకం వస్తుంది ఎప్పుడు వస్తుందో చెప్పలేను వస్తుంది అది కంప్లీట్ అయ్యి ఉన్నది సరే ఇది కంప్లీట్గా అంటే ప్రజల దగ్గర ఒక మాట ఉంటుంది చస్తున్నవాడు ఎప్పుడు కూడా నిజాలే చెప్తాడు అని చెప్పేసి చస్తున్నవాడు అబద్ధాలు ఆడుతున్నాడు అన్నట్టుగా మీరు క్యాప్షన్ పెట్టిల్లు అసలు ఏంటి దాని కాన్సెప్ట్ ఏంటిది అసలు అది దానికి నా దగ్గర ఎవడే ఉంది కాబట్టి నేను ఆ టైటిల్ పెట్టాను ఎందుకంటే చస్తున్నవాడు కూడా అబద్ధం ఆడతాడు అనే దానికి నా దగ్గర ఫుల్ ఎవిడెన్స్ ఉన్నది టైము డేట్స్ సహా ఎవిడెన్స్ ఉన్నది నేను ఆ పుస్తకం రాయబోతున్నా రాశాను అది నేను తర్వాత చెప్తాను మీకు ఆ పుస్తకం బయటకు వచ్చిన తర్వాత చెప్తాను ఓకే ఒక ఉద్యమకారుడిగా మీరు రెండు వేల నాలుగు వరకు మాత్రమే ఉద్యమాలు చేసిల్లు సార్ రిమైనింగ్ అంటే రెండు వేల ఐదు ఆరు రెండు వేల పద్నాలుగు వరకు ఎందుకని చేయలేదు తెలంగాణ రాష్ట్రం అవసరం లేదా మీకు అవసరం లేదని చెప్పేసి చేయలేదా రెండు వేల తొమ్మిదిలో కల్వకొండ చంద్రశేఖరరావు గారు హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు కరీంనగర్లో మొదలుపెట్టినప్పుడు తీసుకొచ్చి ఖమ్మం హాస్పిటల్లో ఉంచారు అప్పుడు కూడా ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ కల్వకొండ చంద్రశేఖరరావు గారికి మద్దతు పలుకుతూ ఆ స్ట్రైక్ హంగర్ స్ట్రైక్ ఎట్లా చేయాలనే వివరాలు మొత్తం కూడా చెప్పి ఆయన్ని హంగర్ స్ట్రైక్ కంటిన్యూ చేయించాను దీనికి ఎవిడెన్సెస్ ఉన్నాయి అఫీషియల్ రికార్డ్స్ అది ఓకే ఉద్యమాల్లో మీ పాత్ర ఏంటి ఏమేమి చేశాడు మీరు రెండు వేల ఒక్కటి నుంచి రెండు వేల నాలుగు వరకు ఏమేమి చేసులు ఏమేమి యాక్టివిటీలు ఫుల్ఫిల్ చేశాను మీరు సే ఉద్యమాలు చేసేటప్పుడు నేను ఎప్పుడు కూడా చట్ట పరిధిలోనే చేస్తాను ఇప్పటికీ చట్ట పరిధిలోనే చేస్తాను ఏది చేసినా కూడా చట్ట పరిధిలోనే చేస్తారు ఈ దేశంలో ఒక వండర్ఫుల్ కాన్స్టిట్యూషన్ ఉంది ఆ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల పరిధిలోనే మేము ఉద్యమాలు చేస్తాం రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఏది ఆటిని మొదలు కొట్టడం వీటిని మగలు కొట్టడం ఇవన్నీ మేము చేయలేదు నేను చేయను కూడా అది ప్రాపర్టీని ద్వసం కావడం ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు విషయం ఏంటంటే ఉద్యమం చేసేటప్పుడు ప్రజల్ని మొబలైజ్ చేయాలి ఏది సాధించినా కూడా తెలంగాణ రాష్ట్రం యొక్క సాధన అనేది తెలంగాణ ప్రజల కలెక్టివ్ ఎఫర్ట్ వల్ల వచ్చింది తప్ప ఏ వ్యక్తి ఒక వ్యక్తుల వల్ల రాలేదు అది సివిల్ సొసైటీ రియాక్ట్ అయింది అనేక కులాలు తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికని అనేక సంస్థల మద్దతు పలికని అనేక పార్టీలు కూడా మద్దతు పలికని చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంటు యాక్ట్ చేసేటప్పుడు ఆ తల్లి సోనియా గాంధీ గారు దాన్ని రియల్గా తీసుకొని తన మనసుది మనసు మీద తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఇందులో ఎవరి యొక్క ప్రమేయం లేదు ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క అధినేత్రి సోనియా సోనియా గాంధీ ఇచ్చినటువంటి ఒక బహుమతి తెలంగాణ ప్రజలకి ఇది వీళ్ళు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలని కూడా నేను చెప్తాను ఓకే కానీ బేసికల్లీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కదా మనం అది కూడా త్రీ కాన్సెప్ట్ నీళ్ళు నిధులు నియామకం ఇవి కాదని చెప్పేసి మీరు అంటా ఉన్నారంట ఏంటిది ఇక్కడ విషయం ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు కాదు ఇక్కడ యాక్చువల్గా సామాజిక న్యాయ ప్రజాస్వామిక తెలంగాణ కావాలనేది అసలైన నినాదం నీళ్లు నిధులు నియామకాలనేది ఇది ఒక రకమైనటువంటి డైవర్షన్ తప్పుదారి పట్టించే నినాదాలు అయితే ఒకవేళ నీళ్లు నిధులు నియామకాలనే నియామకాలని జరిగినాయి ఇక్కడ వచ్చినాయా ప్రజాస్వామిక మేము కోరుకున్న ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు మేము కోరుకున్న సామాజిక న్యాయ తెలంగాణ రాలేదు తెలంగాణ వచ్చిన తర్వాత పెనం మీద నుంచి పడి పొయ్యిలో పడ్డట్టు తయారైంది పరిపాలన అంటే ఇప్పుడు సామాజిక ప్రజానికానికి న్యాయం అందట్లేదు అన్నట్టుగా మీ ఉంది అందట్లేదా అందట్లేదు కాబట్టి మేము ఈ దేశంలో ఇక్కడ తెలంగాణలోనే కాదు తెలంగాణ బచావు అని కూడా ఒక నినాదం ఉన్నది రీసెంట్గా తెలంగాణలో విద్యా వైద్యం ప్రైవేటు పరము కాకూడదు ఇప్పటికీ కాదు ఎప్పుడు కాకూడదు నేను ప్రైవేటు ప్రాక్టీస్లోకి నెట్టబడ్డాను నా ఆప్షన్ కాదది విద్యా వైద్య రంగాలు రెండు కూడా ఈ రెండు రంగాల మీద గనక కనీసం బడ్జెట్లో పదిహేను నుంచి ఇరవై శాతం విద్యారంగానికి పదిహేను నుంచి ఇరవై శాతం వైద్య రంగాన్ని కనుక కేటాయించినట్లయితే ప్రజల జీవితాలకు మీరు మిగతా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ దళిత బంధులు ఈ రైతు బంధులు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రజల యొక్క విద్యా వైద్య రంగాల మీద గనుక కాన్సన్ట్రేట్ చేసి పాలకులకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ కూడా ఈ దేశంలో మొత్తాన్ని కూడా ఇక్కడే కాదు విద్యా వైద్య రంగాల మీద పెట్టవలసినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో కనీసం నలభై శాతం బడ్జెట్ విద్యా వైద్య రంగాలకు రావాలి ఈరోజు ఈ దేశం ఇంత అట్టడుగు స్థాయికి ఎందుకు పోతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలతో పోలిస్తే ఈ దేశం లిటరసీ రేట్లో నూట ఏడవ స్థానంలో ఉంది ప్రజాస్వామ్యంలో నూట అరవై ఒక్క స్థానంలో ఉంది తర్వాత మీడియా ప్రెస్ విషయంలో చాలా అట్టడుగు స్థాయిలో ఉంది ఇవన్నీ కనుక ప్రజలకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఇప్పటి వరకు ఇరవై శాతం ఇరవై శాతం బడ్జెట్ కేటాయించినట్టయితే ఈ దుర్గతి ఈ దేశానికి పట్టకపోయేది ఎప్పటికి కూడా మేము తెలంగాణవాదులుగా భారతీయ భారతీయ భారతీయులుగా మేము డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే ఒక మేధావర్గంగా కూడా మేము డిమాండ్ చేస్తుంది ఏమిటంటే భారత బచావు ఆర్గనైజేషన్ తరపున గురించి కూడా మేము డిమాండ్ చేస్తుందంటే విద్యా వైద్య రంగాలు రెండు కూడా ప్రైవేటు పరము కాకూడదు అదేవిధంగా ప్రశ్నించేటువంటి మన చట్టం ఇచ్చినటువంటి ఒక మన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ఉందో ప్రశ్నించేటువంటి హక్కుని ప్రజలకు ఇవ్వాలి అది ప్రజాస్వామిక తెలంగాణ ప్రజాస్వామ్య భారతదేశం ఈరోజు భారతదేశంలో ఫ్యాసిజం రూల్ చేస్తుంది ఫాసిజం రూల్ చేస్తుంది ఫాసిజం రూల్ చేయటం అంటే నిన్నగాక మొన్న అరుంధతి రాయ్ గారు రచయిత్రి ఇంటర్నేషనల్ ఫేమస్ రచయిత్రిని ఆమె మీద కేసు పెట్టారు ఏ రెండు వేల పదిహేను కేసుని ఇప్పుడు పెట్టారు అదే విధంగా ఈరోజు ప్రశ్నించే వాళ్ళ మొత్తం మీద దాడులు జరుగుతున్నాయి ప్రశ్నించే వాళ్ళ మొత్తం మీద కూడా రీసెంట్గానే ఒక రెండు గంటల ముందు నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏమనంటే భారత బచావో నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి గాదె ఇది తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసినటువంటి గాదె ఎన్నారెడ్డి గారిని ఎవరో కిడ్నాప్ చేశారని అని న్యూస్ వచ్చింది ఇదంతా కూడా ఇది దుర్మార్గం ఇది ప్రజాస్వామ్యం కాదు ఇది ఇది ఫాసిస్ట్ పరిపాలన ఇది డిక్టేటర్షిప్ ఈ ఫాసిజాన్ని వ్యతిరేకిస్తూనే మేము భారత బజ ఆర్గనైజేషన్ నేషనల్ క్యాంపెన్ తీసుకున్నాం అయితే ఇక్కడ తెలంగాణకు వచ్చేవరకి తెలంగాణలో కూడా పరిస్థితులు భిన్నంగా లేవు తెలంగాణలో కూడా పరిస్థితులు భిన్నంగా లేవు కాబట్టి ప్రజాస్వామిక తెలంగాణ కావాలనే నినాదం సామాజిక న్యాయ తెలంగాణ కావాలని నినాదం ఇంకా మిగిలి ఉంది ప్రజ ప్రజలు దాని మీద దృష్టి పెట్టి ప్రజలంతా కూడా ఏకమై సివిల్ సొసైటీ ఏకమై ఈ రెండు డిమాండ్లు సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంకా సరే అది సాధ్యం అవుతుందా అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఓకే ఇప్పుడు ఎవరి పనుల వాళ్ళ నిమగ్నం మీరు అనుకున్నటువంటి సామాజిక తెలంగాణ నేపథ్యంలో అది కావాలని చెప్పేసి ఎంతమంది కోరుకుంటున్నారు ఎవరి పనుల వాళ్ళని బిజీ అయిపోతారు కదా ఎప్పుడు కూడా ప్రజల్ని అండర్ఎస్టిమేట్ చేయొద్దు అధికారం ఉంది కదా అని చెప్పేసేసి చిరకాలం అణచివేస్తామని అనే పరిస్థితి లేదు హిట్లర్ లాంటి వాడు గంగపొట్లో కలిసిపోయాడు చరిత్ర చెత్తబుట్లు ముసోల్ లాంటి వాడు చరిత్ర చెత్తపట్లో కలిసిపోయాడు ప్రపంచ చరిత్రలో అనేక మంది కలిసిపోయారు ప్రజలు తలుచుకుంటారు ప్రజలు చిరకాలం అణచివేతకు సిద్ధంగా ఉండరు అదేవిధంగా ఒక విధంగా చెప్పాలంటే ఇది సాధ్యం అంటున్నారు నేను ఒక ఒక చిన్న పల్లెటూరులో పుట్టిన వాడిని చదువుకొని ఈ స్థాయికి రాగలిగినప్పుడు కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి ప్రజలు ప్రజలు ప్రజల చరిత్ర నిర్మాతలు ప్రజలే చరిత్ర నిర్మిస్తారు తెలంగాణ సాధించాం మేము సాధించాం మేము సాధించాం అని కోతలకు వస్తున్నా చూడండి ఇది మొత్తం వద్దు ప్రజలు తిరగబడ్డందువల్లే ప్రజలు ర్యాలీ అయినందువల్లనే ప్రజలు ప్రొటెస్ట్ చేసినందువల్లే ప్రజలు డిమాండ్ చేసినందువల్లనే తెలంగాణ ఇచ్చింది రైట్ బిఎస్పి పార్టీ ఫౌండర్ కాన్షురామ్ గారికి వైద్యం అందించిన ఒక వ్యక్తిగా మీకు మంచి పేరైతే ఉంది సొసైటీలో సార్ ఆ అనుభవాలు ఏంటి సార్ మీ జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా నైన్టీన్ నైన్టీ ఫోర్ జూలై ఆరో తారీఖు చెన్నై నుంచి కానసీరాము గారు హైదరాబాద్ వచ్చారు ఆయన చేతిలో నొప్పి ఉందని చెప్పారు నేను వెంటనే ఈసీజీ తీసుకొచ్చేసి ఈసీ తీస్తే హార్ట్ అటాక్ ఉంది వారిని మెడిసిటీ హాస్పిటల్ అడ్మిట్ చేసి మూడు రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఢిల్లీ తీసుకెళ్ళి వారి ఇంట్లోనే ఒక పదకొండు రోజులు ఉండి వారికి యాంజియోప్లాస్తి చేంజ్ చేసి వారిని అప్పుడు రక్షించడమే చాలా గర్వకారణం ఆ రోజు కానిషీరాము గారిని బైపాస్ సర్జరీకి ఫిట్గా అనేటువంటి వ్యక్తిని బైపాస్ సర్జరీ చేయించేసి మత్తు మందులు క్లోజ్ చేయాలని చెప్పి చంపేయాలని ప్లాన్ చేసారు దాన్ని అడ్డుకున్నాను అది ఇంకా గొప్ప విషయం ఓకే అది అది మీరు ఎలా చెప్పగలిగిల్లు చంపడానికి ట్రై చేసిన అని చెప్పేసి ఎలా చెప్పగలిగిల్లు ఇప్పుడు నేను డాక్టర్ని హార్ట్ స్పెషలిస్ట్ని హార్ట్ స్పెషలిస్ట్గా యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఎవరికి ఏ ట్రీట్మెంట్ అవసరం అనేది మేము డిసైడ్ చేస్తాను బైపాస్ సర్జరీ చేయాలా లేదనేది హార్ట్ స్పెషలిస్ట్ కార్డియాలజిస్ట్ డిసైడ్ చేస్తాడు కార్డియక్ సర్జనీ అది డిసైడ్ చేసేది కార్డియాలజిస్ట్ సర్జన్ ఆపరేషన్ చేయొచ్చు లేక దీనికి యాంజియోప్లాస్ట్రీ స్టెంట్ వేయొచ్చు అని చెప్తాము కాబట్టి కాంచీరాము గారికి అప్పుడు జరి జరిపినటువంటి యాంజియోగ్రామ్లో ఆయన స్టెంట్ మనం యాంజియోప్లాస్ట్రీ చేయడానికే ఫిట్ అవుతాడు తప్ప సర్జరీకి కాదు అనే విషయం నేను నిర్ణయించిన తర్వాత నేను ఇద్దరు మోస్ట్ రివ ఏది రెస్పెక్టెడ్ సీనియర్ కార్డియాలజిస్టు చూపించేసి సర్జరీ చేసేటువంటి ఆ కుట్రని చేసి ఆయనకి యాంజియోప్రాసి చేయించేసి రెండు వేల ఆరు వరకు బతికిచ్చాం ఐఎమ్ హ్యాపీ ఉద్యమకారుడికి ఎప్పుడు కూడా అన్హ్యాపీనెస్ ఉండదు లాసు గెయిన్ అనేది ఉండదు సమాజం అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఈరోజు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఉన్న పరిస్థితి ఈరోజు రెండు వేల ఇరవై మూడులో లేదు దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా కాబట్టి ప్రజలు మార్పు కోరుతారు తప్పకుండా అది ఉద్యమ ఫలితమే ఆ మార్పు రైట్ రైట్ భారతదేశపు మొట్టమొదటి దళిత కార్డియాలజిస్ట్గా మీరు చెప్పుకున్నారు ఓకే సార్ యాక్చువల్లీ ఈ గుండె జబ్బులు అనేటువంటివి ఎందుకు వస్తాయి ముఖ్యంగా యంగ్స్టర్స్కి ఎందుకని వస్తున్నాయి ఈ రోజుల్లో ఇప్పటి ఈ రోజుల్లో మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి భారతదేశంలో హార్ట్ అటాక్ రేటు సెవెన్ ఏడు రెట్లు ఎక్కువ ఉన్నది జపనీస్ కన్నా జపనీస్ ప్రజలతో పోలిస్తే ఆరున్నర రెట్లు ఎక్కువ ఉన్నది చైనా ప్రజలతో పోలిస్తే నాలుగున్నర రెట్లు ఎక్కువ ఉన్నది అమెరికా ప్రజలతో పోలిస్తే అయితే దీని గురించి నేను ఒక ఆర్టికల్ రాశాను మీరు నాతో ఏకపించాలనే పుస్తకంలో ఆర్టికల్ ఉంది భారతదేశంలో హైయెస్ట్ హార్ట్ రేట్ రావటం హార్ట్ అటాక్స్ రావడానికి ప్రధానమైన కారణం భారతదేశ ప్రజలంతా కూడా ఎక్కువ టెన్షన్తో బతుకుతూ ఉంటారు ఎక్కువ టెన్షన్తో బతుకుతూ ఉంటారు దీనికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ ఈ కుల వ్యవస్థ వలనే లేనివాడి తల్లి అతనికి భయాన్ని నేర్పుతుంది టెన్షన్లో ఉండేటట్టు చేస్తుంది బలిసినోడి తల్లి పొగరతోడు పెంచుద్ది ఈ రెండు కూడా మానవ సమాజానికి కానీ మనుషులకు కానీ మంచిది కాదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలంతా కూడా టెన్షన్తోటి బతుకుతున్నారు అందుకనే వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే స్టాటిస్టిక్స్గా భారతదేశంలో యువకులకి హార్ట్ అటాక్ వస్తుంది అదేవిధంగా తొందరగా చనిపోతున్నారు ట్రీట్మెంట్లో కూడా రక్తనాళాలు సమానంగా ఉన్నా కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే ఇక్కడ ప్రజల యొక్క వైద్య పరిజ్ఞానం చాలా తక్కువ ఈ టీవీలలో ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్ చెత్త అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాయి కానీ వాస్తవంగా ప్రజలకి మెడికల్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ మందులు ఎట్లా వాడాలి మందులు ఎందుకు వాడాలి వాళ్ళ అలవాట్లు ఎట్లా మార్చుకోవాలి ఆహారపు అలవాట్లు ఎట్లా ఉండాలి వీటిలో కూడా భారతదేశం చాలా వెనకబడి ఉంది కాబట్టి అటాక్ని ప్రివెంట్ చేయాల్సిన జబ్బది ప్రివెంట్ చేసుకోవచ్చు నివారించు నివారించదగిన జబ్బది హార్ట్ అటాక్ కానీ ఆ అటెంప్ట్ మనం దగ్గర జరగట్లేదు అది సైంటిఫిక్ ఒకటి సైంటిఫిక్ టెంపర్మెంట్ తక్కువ ఈ దేశంలో రేషనలిజం రేషనలిస్ట్గా ఆలోచించడం తక్కువ ప్రతి వాడు ప్రతి విషయంలో కూడా దేవుడు దయ్యం అని చెప్పేసి వాళ్ళ చుట్టూ గొడ చుట్టూ దయాల చుట్టూ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇది కూడా ఒక ప్రధానమైన కారణమే మనిషి తన మీద తన నమ్మకం లేదు ఈ దేశంలో ప్రతిదీ దేవుడి మీద భార వేస్తున్నారు ఇది యాంటీ రేషనాలిటీ కాబట్టి ఇది మన చదువుల్లోనే లేదు రేషనాలిటీ ప్రైమరీ స్కూల్ నుంచి యూనివర్సిటీ స్టడీస్ వరకు కూడా రేషనల్ థింకింగ్ లేదు కాబట్టి ఇది భారతదేశంలో హార్ట్ అటాక్కి ఎక్కువ రావడానికి ప్రధాన కారణం ఒకటి కులతత్వం ఒకటి కుల బలుపు రెండవది కులం అని చెప్పేసేసి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎట్లయితే పనిచేస్తుందో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా పనిచేస్తుంది ఓకే సార్ ఇక్కడ కులం వల్ల గుండె జబ్బులు వస్తాయా హార్ట్ అటాక్స్ అనేది కులం వల్ల ఎట్లా వస్తాయా అసలు కులం వల్ల కాదు ఇది కులం కులతత్వం వల్ల పేదవాడి తల్లి తక్కువ కులమున్న వాళ్ళు తల్లి ఏం జాగ్రత్త చెప్పద్ది అంటే కొడుకు కానీ బిడ్డ కానీ బాబు నువ్వు వాళ్ళ జోలి పోవద్దు వాళ్ళతో ఆడుకోవద్దు నువ్వు అంటరాని వాడివి లేదంటే నువ్వు తక్కువ కుల పోడివి నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక భయాన్ని ఎంటర్డ్యూస్ చేస్తూ ఉంటుంది బలిసిన తల్లి ఏం చెప్పుద్ది మనం వాళ్ళని వాళ్ళ దగ్గర పోవద్దు వాడితో తినవద్దు వాడితో స్నేహం చేయొద్దు వాడిని నీకన్నా తక్కువ నువ్వు మన వాడిని మన ఇంటికి రానివ్వద్దు ఇలాంటి తప్పుడు కులబలుపు వ్యవహారాలు చెప్తూ ఉంటుంది ఇది ఏడు సంవత్సరాల వయసు నుంచి వరకు తల్లిదండ్రులు ఆ సమాజం ఏదైతే నేర్పుతూ ఉంటుందో ఆ పిల్లల మైండ్లో అదే నిలుచొని ఉంటుంది ఆ టెన్షనే ఉంటుంది అది ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సొసైటీకి ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా అట్ ద సేమ్ టైం ఉద్యమకారుడిగా ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి చెప్పేది ఏమీ లేదు ఒకటి పిల్లలను చదివించాలి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురండి ప్రైవేటు విద్యా విధానం కరెక్ట్ కాదు పిల్లల్ని గినీ పిక్స్ లాగా పెంచొద్దు మార్కులు తక్కువ అని చెప్పేసి పిల్లల్ని వేధించొద్దు ఆ కారణంతో పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు కాబట్టి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది ఇది మార్కులు కాదు వాళ్ళ జీవితాన్ని ఎట్లా ఏమన్నా సెక్యులర్గా ఎట్లా డెమోక్రటిక్గా ఎట్లా సమాజంలో ఒక సామాజిక మనిషిగా పెంచాలి ఎట్లా సమాజంలో వాళ్ళు మానసిక పరిపక్వత సంపాదించాలని చెప్పాలి తప్ప పిల్లల్ని ఆ ఎడ్యుకే ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ బట్టి బట్టే కార్యక్రమాలు చేయదు గిరిపిక్స్ లాగా తయారు చేయొద్దు రెండో విషయం ఏంటంటే వైద్య రంగంలో వైద్యాన్ని గురించి వైద్య రంగం గురించి మందుల గురించి జబ్బుల గురించి అవగాహన పెంచాలి వాళ్ళకి సరే మీరు ఒక హుందాతనంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే సొసైటీ పైన ఒక గ్రిప్ ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కదా మీరు బీఎస్పి పార్టీ నుంచి ఆల్రెడీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎందుకు పరాజపాల ఇల్లు ప్రజలు ఎందుకు మీకు ఓట్ల రూపంలో ఎందుకు బ్రహ్మరథం పట్టలేదు ఈరోజు ఈ దేశం కుల సమాజం ఇది కులాధీన వర్గ సమాజం క్యాపిటల్ కన్ క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ క్యాపిటల్ కంట్రోల్డ్ పొలిటికల్ పవర్ ఈ నూటికి తొంభై మూడు శాతం ఉన్నటువంటి ఈ ప్రజలు మననే బీహార్లో కులగణన జరిగింది అరవై మూడు శాతం బ్యాక్వర్డ్ క్యాస్ట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి వీళ్ళు ఎప్పుడైతే మేల్కొంటారో ఆ మేల్కొనే వరకు ఈ సమాజం ఇంతే ఉంటుంది దాంట్లో డబ్బు పాత్ర వహిస్తుంది సారా పాత్ర వహిస్తుంది బెదిరింపులు ఉంటాయి ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ప్రజలు ఎప్పుడైతే ఈ కులాలు ఎప్పుడైతే తమ యొక్క స్థాయిని అర్థం చేసుకుంటాయో కుల నాయకులు ఎప్పుడైతే బ్రోకర్స్ కాకుండా ఉంటారో నిజాయితీ కలిగినటువంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి నీతిపరుడైనటువంటి ఒక నాయకుడు కులంలో ఆ నాయకుడు చుట్టూ ప్రజలు ర్యాలీ అవుతారు దానికి ఉదాహరణ మాన్యశ్రీ కాన్శీరామ్ గారు బాబాసాబ్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు పెరియర్ రామస్వామి గారు నారాయణ గురు గారు కేరళలో సాహు మహారాజు గారు మహారాష్ట్రలో ఎవిడెన్సెస్ ఉన్నాయి అదేవిధంగా బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి బసవేశ్వరుడు కర్ణాటకలో వీళ్ళంతా కూడా ప్రజలు ర్యాలీ చేశారు సక్సెస్ అయ్యారు అది ఓకే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని పిలిచి టికెట్ ఇవ్వడానికి అయిందంట ఎట్ ద సేమ్ టైం టీడీపీ పార్టీ కూడా అదే రకంగా పిలిచి బీ ఫామ్ ఇచ్చిందని చెప్పేసి విన్నాము మీరు ఎందుకు అవాయిడ్ చేసి యాక్చువల్లీ నిజంగానే ఇచ్చిందా ఇవ్వలేదా క్లారిటీ ఇవ్వండి మీరు నిజంగానే అవాయిడ్ చేసిల్లా విషయం ఏంటంటే నన్ను డెబ్బై ఏళ్ళులోనే కాంగ్రెస్ పార్టీ పిలిచి అక్కడ ఉన్నటువంటి వైద్యశాఖ మంత్రి మదన్ మోహన్ గారు నీకు టికెట్ ఇస్తాం మదర్లో కాంటాక్ట్ చేయమన్నారు నేను జాయిన్ కాదలుసుకోలేదు రెండోది నైంటీ ఫోర్లో చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ తీసుకొచ్చి చేతులు పెట్టారు అది నేను రిఫ్యూజ్ చేశాను నాకు వద్దని చెప్పాను మీరు క్యాబినెట్లో ఉందరుగా అన్నారు నేను రానని చెప్పాను టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆఫర్ చేసింది నేను రాను అని చెప్పాను నాకు నేను ఒకవేళ ఈ పార్టీలో చేరితే నా ప్రజలకు నేను ఏం చేయగలుగుతాను అది నా ప్రశ్న నా ప్రజలకు నేను ఏం చేయగలుగుతాను వీళ్ళు చేయనివ్వరు ఈ పార్టీలు దేంట్లో కూడా చేయనివ్వరు కాబట్టి నేను ఆ పార్టీలో జాయిన్ అయినందువల్ల వల్ల నాకు వచ్చే ఒకవేళ నేను డబ్బు సంపాదించవచ్చేమో నా చుట్టూ ఉన్న పది మంది చెంచులు పోషించవచ్చేమో బట్ నా ప్రజలకు మాత్రం నేను న్యాయం చేయలేను ఈ పార్టీలలో అందుకని నేను పోలేదు యాక్చువల్లీ ఏంటి సార్ న్యాయం అంటే ఏంటిది ఏం చేయాలని మిమ్మల్ని రన్ అవుతా ఉంది ఏంటిది అది ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ కులతత్వం లేకుండా సమానమైనటువంటి గ్రామాలలో గాంధీ గారు ఏమన్నారు అర్ధరాత్రి స్త్రీ రోడ్డు మీద నడవగలిగితే అది స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం అన్నాడు నేనేమన్నంటే గ్రామాల్లో ఉన్నటువంటి బొడ్రాయి దగ్గరనో లేకుంటే చట్ అక్కడ ఉన్నటువంటి పంచాయతీల దగ్గర దళితులంతా కూడా వచ్చేసి అక్కడ ఖాళీగా ఉన్న కుర్చీల్లో ఊర్చుకున్న రోజే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వస్తుందని నేను అనుకుంటాను సో అది నేను కోరేది గ్రామ స్థాయిలో ఈరోజు పవర్ ఎక్కడుంది పొలిటికల్ పవర్ గ్రామాల్లో ఉంది పట్టణాల్లో అధికారం ఉన్నది పొలిటికల్ పవర్ ఇచ్చేది మాత్రం గ్రామాలు ఎందుకంటే నూటికి ఎనభై ఐదు శాతం ఓట్లు అక్కడి నుంచో పోడవుతున్నాయి కాబట్టి నేను కోరేది ఏంటంటే ప్రజలలో ఆ చైతన్యం తీసుకొచ్చేటువంటి నాయకత్వం కావాలి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలు ఐక్యం కావాలి కులతత్వాన్ని వదిలిపెట్టాలి ఇది ఐక్యమైన రోజు కాంశీరాము గారి బాట నడిచిన రోజు ఖచ్చితంగా దేశంలో మార్పు వస్తుంది ఓకే గ్రామ స్థాయి గురించి మీరు బాగా చెప్పారు కాబట్టి సార్ మీదొక చిన్న కు గ్రామం మీరేం చేసేది సార్ ఒక చిన్న కుగ్రాంలో పుట్టినటువంటి మీరు మీ గ్రామాన్ని మీరు పట్టించుకున్నారా మా గ్రామంలో నేను ఒక బస్ షెల్టర్ కట్టించాను ఒక సావిత్రిబాయి ఫూలే రమాబాయి అంబేద్కర్ల పేరుతోటి పది లక్షలు ఖర్చు పెట్టి ఒక లైబ్రరీ కట్టించాను పిల్లలు చదువుకోవటానికి అది చేయగలిగాను ఓకే మీ బాల్యం మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ గడిచింది మీ ప్రాక్టీస్ అంతా ఒకసారి బ్రీఫ్ అయిపోయింది ఎందుకంటే ఒక చిన్న కుగ్రాంలో పుట్టి భారతదేశపు మొట్టమొదటి దళిత కార్డియాలజిట్గా ఎవ అవడం అనేది చాలా అరుదుగా ఉండేటువంటి విషయం అది ఈరోజు మీరు అవ్వడం అనేది నిజంగా గొప్ప విషయం అది ఏంటి ఏం చెప్తారు మాది చాలా పల్లెటూరు నేను ఫస్ట్ టైము మా ఊళ్ళో నుంచి టెన్త్ క్లాస్ పాస్ అయింది నేనే మిగతా ఎన్ని కులాలు రాలేదు నేనే వచ్చాను రెండోది నేను ఇంటర్మీడియట్ ఆంధ్ర లయోల కాలేజ్లో చదివాను ఆంధ్ర లయోల కాలేజ్ చదివే ముందు అప్పటికన్నా ముందు నేను యాక్చువల్గా ఒక రోమన్ క్యాథలిక్లో ఫ్రీ ఫ్రీస్ట్ స్టాం అనుకున్నాను అక్కడ ఉన్నటువంటి కులతత్వాన్ని ఎదిరించేసి దానికి తలాం కొట్టేసేసి నేను డాక్టర్గా ఎన్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఎండి చేశాను తర్వాత త్రివేండంలో శ్రీ చిత్ర త్రినాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో డిఎం కార్డియాలజీ చేశాను నిమ్స్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కార్డియాలజీలో పనిచేశాను తర్వాత కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం పనిచేశాను చివరికి అవన్నీ కూడా నాకు నచ్చక నేను కమ్మకు వచ్చేసి ప్రాక్టీస్ పెట్టుకున్నాను ఐఎమ్ ఫోర్స్డ్ టు గో ఫర్ ప్రైవేట్ ప్రాక్టీస్ ఓకే సార్ ఇప్పుడు ఈ సొసైటీ అనేది మీకు చాలా ఇచ్చింది కదా మరి తిరిగి ఇవ్వలేదా సొసైటీకి ఏమైనా ఇచ్చిందా మీరు నేను నా సొసైటీని ఎడ్యుకేట్ చేస్తున్నాను నేను చదువుకున్నా కాబట్టి నా సొసైటీని ఎడ్యుకేట్ చేస్తున్నాను ఇక్కడ ప్రధానంగా ఇప్పుడున్నటువంటి నా ఇప్పుడు ఏమిటంటే భారత్ బచావో ఆర్గనైజేషన్లో నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఫ్యాసిస్ట్ ఫోర్సెస్కి సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ సేవ్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ తోటి దేశవ్యాప్తంగా మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం ఓకే మీరు ఆల్రెడీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది నవంబర్ ముప్పై తారీఖున ఎలక్షన్ జరగబోతుంది డిసెంబర్ మూడో తారీఖున రిజల్ట్స్ అనేది ఉండేటువంటి పరిస్థితి సరే ఇక్కడ ఎలక్షన్ ఎప్పుడు జరిగినా కూడా ఒక పదం అయితే వింటూ ఉంటాం జనరల్గా ఓటుకు నోటు ఏంటి మీ కామెంట్ ఏంటి దీనిపైన ఓటుకు నోటు అనే పదం పైన మీ కామెంట్ ఏంటిది ఓటుకు నోటు అనేది వాస్తవంగా పాలక కులాలు నేర్పిందే అది ప్రజలు నేర్చుకుంది కాదు ఒక ఐదు వందలు తీసుకోపోయి మాకు కొంచెం ఓటు వేయమని చెప్పేసి ఓటర్స్ని ఐదు సంవత్సరాలకు ఒకసారి బతిమిలాడుకునేటువంటి పరిస్థితి వీళ్ళే తీసుకొచ్చారు అయితే ప్రజలు ఈరోజు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఎంత ఖర్చు రాజకీయాలలో ఎంత ఖర్చు మిగతా ఏ రాష్ట్రంలో లేదు నార్త్ ఇండియాలో లేదు సౌత్ ఇండియాలో కూడా లేదు ఈ రాష్ట్రంలోనే ఉంది దీన్ని నేర్పిన వాళ్ళు ఘన ఘనత వహించినటువంటి రాజకీయ నాయకులే ఈ మహానుభావులు నేర్పించినటువంటి పాఠమే ప్రజలు వాళ్ళకి తిరిగి నేర్పుతున్నారు ఇంతకుముందు సారా ప్యాకెట్కి బిర్యానీ ప్యాకెట్లకి బీర్ సా సీసాలకి ఓట్లు ఇచ్చేసి ఓట్లు వాళ్ళు ఇప్పుడు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు నువ్వు ఎట్లాగూ మా సొమ్ము దొబ్బుతున్నావు కదా అందులో కనీసం ఆ రోజన్నా మాకు మేము మాకు అవకాశం వచ్చినప్పుడు మేము ఉపయోగించుకుంటాము అని ప్రజలు నిర్ణయించుకున్నారు నిజాయితీ కలిగిన వాళ్ళు ఇప్పటికీ రాజకీయ రాజకీయాలను నేను చూశాను నా లైఫ్లోనే నేను చూశాను సిపిఎం పార్టీలో ఉన్నటువంటి పాటూరి రామయ్య గారు ఆయన ఎక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టలేదు ఇక్కడ ఖమ్మం జిల్లాలో లింగాల వెంకటరెడ్డి గారు ప్రజలతోటే ఉన్నాడు డబ్బులు ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టలేదు అదేవిధంగా ఆదిలాబాదులో రామచంద్రారెడ్డి గారని ఉండే ఆయన ఒక ఆయన మినిస్టర్గా ఉండేవారు వారు కూడా ప్రజలకు డబ్బులు పంచలేదు మరి ప్రజలు ఈరోజు డబ్బులు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు మీరు మాకు ఎందుకు ఇయర్ అని చెప్పేసి ఎందుకు దారుణాలు చేస్తున్నారంటే వీళ్ళంతా దొంగలే ఈ దొంగల దగ్గర దొంగలు దోచుకున్నారు ఆ దోచుకున్న దాంట్లో మాకు కొంత వస్తే మా నష్టం ఏమిటి మాకు మాకున్నటువంటి మా మాకు ఆ రోజైనా మాకు డబ్బులు వస్తే చాలు కదా అనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు ఇది ప్రజలు నేర్చుకుంది కాదు ప్రజలకు నేర్పబడ్డటువంటి విద్య ఇది మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే లేట్ చేయకండి వెంటనే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మరి ఈ ధోరణి అనేది ఎటు తీసుకెళ్లే దారి ఉంది ఈ సంస్కృతి అనేది ఇదే రకంగా కంటిన్యూ అయితే ఏం చెప్తారు ఇది ఎటు తీసుకెళ్లే అవకాశం ఉండబోతుంది ఫైనాన్షియల్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది ఈరోజు అదే జరుగుతుంది ఏది జీడిపి తగ్గుతూ ఉంది ఎనిమిది శాతం నుంచి ఐదు పాయింట్ ఆరు శాతానికే వచ్చింది ఇది ఎందుకు దిగుతుంది ప్రజలకి ఇవ్వాల్సినటువంటి అసలైన సదుపాయాలు విద్యా వైద్య రంగాలలో ఇవ్వాల్సిన సదుపాయాలు ఇవ్వకుండా ఎలక్షన్ రోజు ఖర్చు పెట్టే డబ్బులు అంబానీ ఆదాన్ లాంటి వాళ్ళకి దోచిపెడుతూ కార్పొరేట్ సెక్టర్స్కి దోచిపెడుతూ ప్రజల సొమ్ము దోచిపెడుతూ ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మి తెగనమ్మి వాళ్ళకి దోచిపెడుతూ ప్రజలకి గుండు గుండు కొడుతున్నారు కాబట్టి ఈ సిస్టమ్ ఇట్లానే కొనసాగితే సోమాలియా కన్నా అధ్వాన్నంగా భారతదేశం తయారవుతుంది కాబట్టి ఈ సిస్టానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది ఎప్పుడు వస్తుంది ఫుల్ స్టాప్ అంటే రాజకీయాలలో నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు సరెండర్ కానటువంటి నాయకులు వస్తేనే అవుతుంది ఆ నాయకుల కొరకు మేము ఎదురు చూస్తున్నాం ఆ నాయకులు తయారు చేసేటువంటి కార్యక్రమంలోనే మేము ఉన్నాం పార్లమెంటరీ ఎన్నికల ద్వారా మనము ఫాసిజాన్ని ఎన్నికల ద్వారా సోషలిజం రాకపోవచ్చు కానీ ఎన్నికల ద్వారా ఫాసిజం వచ్చింది ఫాసిజాన్ని ఓడించాలంటే ఎన్నికల్లో పాల్గొనాల్సిందే ఎన్నికల్లో పాల్గొని ఈ ఫాసిస్ట్ ఫోర్సెస్ని ఓడించాలి ఈ ఫాసిస్ట్ ఫోర్సెస్ ఏమిటో నేను స్పష్టంగా చెప్పుకునే వస్తున్నాను ఈ సంవత్సరం బట్టి చెప్పుకుంటూ వస్తున్నాను ఈ ఫాసిస్ట్ ఫోర్సెస్ మతోన్మాదం కులోన్మాదం ఈ దేశంలో తాండవిస్తుంది ఈ మతోన్మాదం కులోన్మాదం అంతరించిపోయిన నాడు ఫాసిజం అంతరించిపోతుంది కాబట్టి ఫాసిజానికి వ్యతిరేకంగా మేధావి వర్గం మొత్తం కూడా ఒక సివిల్ సొసైటీ కర్ణాటక ప్రజల సివిల్ సొసైటీలో ఎట్లయితే గుణపాఠం నేర్పారో ఫాసిస్ట్ పార్టీకి అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా గుణపాఠం నేర్పాల్సినటువంటి సివిల్ సొసైటీ బాధ్యత ఉన్నది మేధావి వర్గం యొక్క బాధ్యత ఉన్నది కాబట్టి మేధావులందరూ కూడా మా అప్పీల్ ఏమిటంటే రాబోయేటువంటి రాష్ట్ర ఎన్నికల్లోనూ రాబోయేటువంటి పార్లమెంటరీ ఎన్నికల్లోనూ ఫ్యాసిస్ట్ పార్టీలు అయినటువంటి బీజేపీ ప్లస్ బీజేపీ పార్టీలు ఓడించమని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం ఓకే బీజేపీ అంటే ఓకే ప్లస్ బీజేపీ అంటే ఎవరు ప్లస్ బీజేపీ అంటే నేను వివరించాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రజలకు తెలుసు నాకన్నా ఎక్కువ తెలుసు ఆంధ్ర ప్రజలకు తెలుసు నాకన్నా ఎక్కువ తెలుసు నీ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజ ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలుసు బీజేపీ ప్లస్ బీజేపీ ఎవరనేది క్లారిటీ ఇవ్వండి సార్ కొంతమందికి తెలియకపోవచ్చు క్లారిటీ ఇవ్వండి తెలియకపోవడం అనేది ఏమి ఉండదు మీరు అమాయకులు ప్రజల అమాయకులు కాదు ఈరోజు ప్రజలు అడగండి ఎవరెవరు బీజేపీ ప్లస్ బీజేపీ ఎవరో చెప్తారు వాళ్ళు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి ఒక వంద మందిని ఇంటర్వ్యూ చేయండి వంద మందిని ఇంటర్వ్యూ చేస్తే మీకు తెలుస్తుంది బీజేపీ ప్లస్ బీజేపీ ఎవరు అనేది ఇక్కడ ఇక్కడ ఎవరు ఉన్నారు అంటే బీజేపీతో టైఅప్ అయిన వల్ల బీజేపీతో డైరెక్ట్గా టై అప్పవచ్చు లేకుంటే ఇండైరెక్ట్గా టై అప్ప నువ్వు అక్కడ ఉండు నేను ఎక్కడుండనేటువంటి అరేంజ్మెంట్ కూడా చేసుకోవచ్చు నువ్వు అంత దోచుకో నేను ఎంత దోచుకుంటానని చెప్పేసి నువ్వు నేను నన్ను నువ్వు అడగొద్దు నేను నేను అడగొద్దు అనేటువంటి దాంట్లో ఆ అగ్రిమెంట్లు ప్రమాణంగా పర్ఫెక్ట్గా ఆపరేట్ అవుతున్నాయి ఈరోజు అందులో ఏముంది కొత్త ప్రజలు తెలుసు మనందరికన్నా ప్రజలు ఇప్పుడు పోయి అడగండి ఏది కరీంనగర్ ఆదిలాబాదు ఆ ప్రాంతాలు అడగండి లేకపోతే ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ కోయలు అడగండి ప్రజలు ప్రజలు మనందరికన్నా తెలుగు కలవడం అన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రజలకు తెలుసు లేకుంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో కాంగ్రెస్ను ఓడించి విశాఖ శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు తెలుగుదేశానికి పట్టం కట్టరు అదేవిధంగా టూ థౌజండ్ ఫోర్లో చంద్రబాబు చేసినటువంటి అవకతవలక అన్నిటికీ మీది అణిచివేతకు అన్నిటికీ వ్యతిరేకంగా మళ్ళీ కాంగ్రెస్ను తీసుకురారు కాబట్టి ప్రజలు తెలుగు కలవాళ్ళు మనం వాళ్ళకి చెప్పాల్సిన మేధావి వర్గం అమ్ముడు పోవద్దు ఇక్కడ మేధావర్గం వర్గం అమ్ముడు పోయింది తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో మేధావి వర్గం అమ్ముడు పోయింది వర్గం దాసోహం అన్నది కాళ్ళ కింద కూర్చుంది ఇందువల్ల తెలంగాణ ప్రజలకు నష్టం వచ్చింది ప్రజలు తప్పు కాదు అది ఓకే సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇండివిజువల్గా ఈ మూడు పార్టీలపైన మీ వైఖరి ఏంటి సార్ ఇండివిజువల్గా మూడింటి గురించి చెప్పండి వెయ్యి తలగలను విషనాగు బుస కొడుతుంది ఇప్పుడు వేయి తలల విషనాగు విషము జిమ్ముతూ ఉంది సమ సమాజంలో డివిజన్స్ తీసుకొస్తుంది మతం పేరట కులాల పేరట తగాదలు పెడుతుంది దళితుల్ని హత్య చేస్తుంది ప్రశ్నించే గొంతులను నులిమేస్తుంది కేంద్ర ప్రభుత్వం దానికి బాధ్యత వహిస్తుంది అర్థమైందా కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలన్నిటికీ ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు అయోధ్యలో జడ్జిమెంట్ కావచ్చు లేకపోతే అనేక రంగాలలో తర్వాత యూని యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి కావచ్చు వీళ్ళందరూ కూడా ఓట్లు ఎవరేశారు ఆ చట్టాలు వచ్చినప్పుడు తర్వాత రైతు రైతు చట్టాలు మూడు రైతు చట్టాలకి ఫేవర్గా ఎవరు ఓట్లేసారు ఏ ఏ పార్టీలేసినాయి రైతులకు తెలియదు ఈ దేశంలో ఖచ్చితంగా తెలుసు కాబట్టి బీజేపీ ప్లస్ బీజేపీ అనే అనే మాటలు ఏ ఏ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి ఈ పది సంవత్సరాలు బట్టి సపోర్ట్ చేసుకుంటున్నాయి అదేమి ఒక ఉదాహరణకి ఏఐడిఎంకే ఉంది నిన్న కాక మొన్న సనాతన ధర్మం మీద చర్చ జరిగింది సనాతన ధర్మం మీద చర్చ జరిగినప్పుడు వాస్తవంగా ఉదయనిధి స్టాలిన్ అన్న మాటకి ఏం వల్ల ఆయన మీద కేసు పెట్టాలి కేసు పెట్టి కోర్టుకు పోవాలి కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ఎదవ ఏం మాటలు మాట్లాడాడు ఒక పూజారి అతని శిరస్సు తీసుకొచ్చిన వాడు పది కోట్లు అన్నాడు మరి సుమోటోగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సుమోటోగా కేసు పెట్టాలా లేదా ఎందుకు పెట్టలేదు ఉదయనిధి మీద అన్నప్పుడు ఒకవేళ తప్పు కనుకున్నట్టు యాంటీ కాన్స్టిట్యూషన్ అయితే కేసు పెట్టు కానీ వాడు తల తీసుకొచ్చేస్తే ఉదయనిధి తలను తీసుకొస్తే నేను పది కోట్లు ఇస్తానంటాం అనేది మరి ఇది క్రిమినల్ లా కింద వస్తుంది కదా మరి అతని మీద కేసు ఎందుకు పెట్టలేదు సుమోటోగా కేసు తీసుకోవాలి కదా ఈరోజు నేను నేను చంపేస్తానని చెప్తే పబ్లిక్ అని చెప్పినట్టయితే నా మీద కేసు పెట్టచ్చా లేదా మరి ఎందుకు పెట్టలేదు పెట్టకపోవడానికి కారణం ఏంటి దిర్ ఇస్ ద డీప్ రీజన్ ఫర్ దట్ ఓకే కాంగ్రెస్ గురించి చెప్పండి సి కాంగ్ నేను ఒకటే విషయం చంపుతాను ఇందాక నేను చెప్పాను కదా వెయ్యి తలల నాగుబాము విషము జిమ్ముతున్నది దానితో పోలిస్తే నడుమిరిగి పడిపోయినటువంటి కట్ల పాము జోలి పోవాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ విషయము ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక విషయం చెప్పారు కులగణన జరిపిస్తాము అన్నారు ఇది పాజిటివ్ అంశమా కాదా మరి ప్రధానమంత్రి గారు ఏమో ఏం చెప్పారు బీహార్లో కులగణన వచ్చిన వెంటనే కులాల మధ్య తగాద పెడుతున్నారు మీరు అని చెప్తున్నాడు ఇంతకాలం నూటికి ఐదు శాతం ఉన్నటువంటి వాళ్ళు అధికారాన్ని చలాయిస్తున్నారు కానీ బీహార్లో కుల చేస్తే అరవై మూడు శాతం వచ్చారు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అని చెప్తే మరి కులాలు విడదీంచ అసలు కుల సమాజమే భారతదేశం యొక్క దరిద్రం కదా కులాలుగా విడిపోయారు కదా మరి ఇప్పుడు కులగణన చేస్తే కులాలు విడిపోతాం మాట ఏంటి ఇది ప్రధానమంత్రి గారు అనాల్సిన మాట నా ఇది కాదు కదా కాబట్టి కాంగ్రెస్ ఆ విషయంలో ప్రజలకు ఒక గుడ్ మెసేజ్ ఇచ్చింది రైట్ ఇప్పుడు మీరు ఏ పార్టీ అభ్యర్థికి ఇప్పుడు ఇక్కడ మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు ఖమ్మం వరకు ఏ పార్టీ అభ్యర్థికి మీ సపోర్ట్ ఉండబోతోంది ఖమ్మం జిల్లా ప్రజలను నేను ఒక ఓటర్ను ఒక్కడిని కానీ ఖమ్మం జిల్లా ప్రజలు నిర్ణయించుకున్నారు నిర్ణయించుకున్నారు బీజేపీని రానియొద్దు బీజేపీ అలయన్స్ అనేటువంటి బీఎస్పీని రానివద్దు మన ఏది మన బీఆర్ఎస్ రానివద్దు అని నిర్ణయించుకున్నారు ఖమ్మం ప్రజలు మీరు సర్వే చేయండి ఇండిపెండెంట్గా సర్వే చేయండి ప్రజల యొక్క మనసు ఎట్లు తెలిసిపోద్ది ఓకే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనా అయితే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనల్లే వాళ్ళే అన్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసేసి వాళ్ళే అనుకుంటున్నారు ఓకే ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి నరేంద్ర మోదీ గారు డైరెక్ట్గా కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ మొన్న ఆర్మూరులో జరిగినటువంటి సభలో మీరు మీరు కూడా చూశారు మరి మీరు చెప్పిన దానికి ఎక్కడ సింక్ అవ్వట్లేదు కదా విషయం ఏంటంటే రాజకీయాలు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా వాస్తవం మాట్లాడరు వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట వెనుక అసలైనటువంటి రంగు ఒకటి ఉంటుంది ఈరోజు ప్రజలు తెలంగాణ ప్రజలు ఏం నిర్ణయించుకున్నారు రెండు మన కర్ణాటక ఎన్నికలు జరగక ముందు బీజేపీకి కొన్ని సీట్లు వస్తాయి ముప్పై సీట్ల వరకు రావచ్చు అనేటువంటి ఒక ఎస్టిమేషన్లో ఉన్నారు కానీ రెండు విషయాలు జరిగినాయి బండి సంజయ్ గారిని మార్చడం కర్ణాటక ఎన్నికలలో వాట్ సెడ్ అండ్ అండ్ బండి సంజయ్ వల్ల బీజేపీ పార్టీ అభివృద్ధి చెందింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇది వాస్తవం ఒప్పుకోవాల అతను బీసీఏనో లేకపోతే ఇంకోవాళ్ళనే ఇంకోళ్ళనే కాదు అదే కానీ మరి బండి సంజయ్ అట్లా పెరుగుతున్న బండి సంజయ్ను మార్చడానికి బీజేపీకి వచ్చినటువంటి అత్యవసరమైన పరిస్థితి ఏమిటి ఇది ప్రజలు గమనించలేరా నంబర్ వన్ నెంబర్ టూ కవిత లిక్కర్ స్కాములు కవితని తప్ప మిగతా వాళ్ళందరూ కూడా లోపల పడేశారు మంత్రి సిసోడియా అని మంత్రి సిసోడియా అని తర్వాత కవిత యొక్క అకౌంటెంట్ని బినామీని వీళ్ళందరూ కూడా లోపల మరి కవిత గారిని ఎందుకు వేయలేదు జనం అర్థం చేసుకోలేదు ఆ మాత్రం బుర్రలేదా జనానికి విషయంలో కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ పెద్ద తేడా ఉందని ప్రజలు అనుకోవట్లేదు నేను అనుకోవడం ఒక ప్రకారం పెట్టండి ప్రజలు అనుకోవట్లేదు ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ మీ మనసులోని మాట అదేనా కావచ్చు నా మనసులో ఉన్న మాట ఏమిటంటే భారతదేశం ప్రజలు రక్షించబడాలి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి ఈ దేశానికి ఉన్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధంగా పరిపాలన జాగాలి ఈ దొంగల మూటాలన్నీ కూడా ప్రక్కకు తొలగాలి ఓకే మీరు లీడర్గా కొనసాగి బయటకు వచ్చిల్లు రెండు వేల నాలుగు వరకు మీరు యాజ్ ఎ లీడర్గా కొనసాగిల్లు తర్వాత బయటకు వచ్చిళ్ళు మరలా పొలిటికల్ వైపు చూడాలనుకుంటున్నారా రాబోయే రోజుల్లో లీడర్గా అంటే రెండు వేల నాలుగు వరకే లీడర్గా ఉన్నాను మీరు ఎందుకు అనుకుంటున్నారు నేను ఇప్పుడు కూడా లీడర్నే కాబట్టి విషయం ఏంటంటే నేను రాజకీయాలని ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ జరుగుతున్నటువంటి దుర్మార్గాల్ని ఎక్స్పోజ్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం రండి రాజ్యాంగాన్ని రండి ఈ దేశాన్ని రక్షించుకుందావరండి అని చెప్పి పిలుపుతోటి మేము దేశమంతా తిరుగుతున్నాం మీరు ఇప్పటికే లీడర్ అని చెప్పేసి అంటా ఉన్నారు యాక్చువల్ ఏ పార్టీ నుంచి లీడర్ మీరు భారత బచావో అనేటువంటి యాంటీ ఫ్యాసిస్ట్ ఆర్గనైజేషన్కి నేను నేషనల్ వైస్ చైర్మన్ ఇది డెమోక్రసీని కాన్స్టిట్యూషన్ని దేశ ప్రజలను కాపాడదాము ఫాసిస్ట్ ఫోర్సెస్ నుంచి మతోన్మాదుల నుండి క్రోన్మాదుల నుండి వీళ్ళని మనం మన మనం రక్షించుకుందాము అనే నినాదంతో మేము ప్రొసీడ్ అవుతున్నాం యా సరే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీల పైన మీ అభిప్రాయం ఏంటి సార్ అప్పటి రోజుల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీల ఆదరణ అనేది ప్రజల వద్దకి ఇప్పుడు లేదు కంప్లీట్గా పోయింది అది ఎందుకని పోయింది మీ మీ అభిప్రాయం ఏంటి ఎందుకు పోవచ్చు ఇట్లా ఎందుకని ఆ రకంగా జరిగింది నేను కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్ని కాదు కాబట్టి మీరు కమ్యూనిస్ట్ పార్టీ అడగండి ఆ ప్రశ్న మీరు మీరు రాజకీయ విశ్లేషకుల్లాగానే చెప్తా ఉన్నారు కాబట్టి రాజకీయ విశ్లేషకుల్లాగా నేను చెప్పట్లేదు నేను కేవలం ఉన్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకున్నంత మేరకు చదువుతున్నాను కమ్యూనిస్టు పార్టీలు దిగజారిపోయినాయని మీరన్నారు వాళ్ళ యొక్క ప్రజల యొక్క ఇది తగ్గిపోతుందని మీరు అన్నారు ఆ పార్టీ నాయకులను అడగండి నేను ఆ పార్టీ నేను సమాధానం చెప్పాలి ఒక కామన్ మ్యాన్గా మీరేం చెప్పలేరా చెప్పలేరా ఒక కామన్ ఈ దేశంలో ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నంత వరకు మార్క్సిజం ఉంటుంది కులాల ఉన్నంత వరకు అంబేడ్కరిజం ఉంటుంది కాబట్టి నేను దానికి సిద్ధాంతపరంగా దానికి బద్దుండి అవుతాను అంతే కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు దెబ్బతిన్నాయి అది అడగాల వాళ్ళ యాక్టివిటీస్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఏమన్నా చెప్పి ముగించాలనుకుంటున్నారా అది ఏదైనా కావచ్చు ప్రజలకు కావచ్చు ఇంకేదైనా కావచ్చు నాకు ఇప్పుడే రెండు గంటల ముందు ఒక వార్త వచ్చింది గాదె ఎన్నారెడ్డి గారిని ఎవరో కిడ్నాప్ చేశారనే వార్త వచ్చింది కిడ్నాప్ చేసేటంత అవసరం ఎవరికి లేదు కేవలం ఎన్ఐఏను చేయాలి లేకుంటే తెలంగాణ పోలీసులను చేయాలి ఆయన ఇమ్మీడియట్గా ఆయన చట్టపు వ్యతిరేకమైన కార్యకలాపాలు ఏమైనా ఉంటే ఆయన ఇమ్మీడియట్గా కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆయన చట్ట చట్టరీత్యా ఆయన మీద చర్య తీసుకోండి ఇది మేము డిమాండ్ చేస్తున్నాం భారత బచవ తరపు నుంచి నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా రైట్ సో ఇదండి వారము డాక్టర్ ఎంఎఫ్ గోపినాథ్ గారితో ముఖాముఖి నిర్వర్తించారు నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్ట్ మరి ఇంపార్టెంట్ మీ ముందు చూస్తున్నాను